వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో టీమిండియా ఆడడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సిఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. ఈ అంశంపై తాను ఎలాంటి కామెంట్స్ చేయబోనని వినోద్ రాయ్ స్పష్టం చేశారు. మ్యాచ్లపై దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉందని వినోద్ రాయ్ సూచించారు. ఫిబ్రవరి 26, మార్చి 2వ తేదీన ఐసీసీ బోర్డు సమావేశం జరగనుంది. పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ రద్దు చేసుకోవాలని మాజీ క్రికెటర్లతో పాటు ప్రముఖులు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే శుక్రవారం సిఓఏ భేటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ టీమిండియా మ్యాచ్లపై నిర్ణయం తీసుకోలేదు. పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ మ్యాచ్ల్లో పాక్ భారత్ మ్యాచ్లు ఆడే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్లో పాకిస్తాన్తో ఆడే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వదిలేయాలని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేర్కొన్నాడు. పుల్వామా దాడిని నిరసిస్తూ పాక్ జట్టుతో టీమిండియా ఆడాలా వద్దా అన్నదానిపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. నిన్న సాయంత్రం పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ ప్రసంగిస్తూ పాకిస్తాన్తో టీమిండియా ఆడాలా వద్దా అన్నదానిపై మనలాంటి వాళ్లు నిర్ణయాలు తీసుకోకూడదు, దాన్ని ప్రభుత్వమే నిర్ణయించాలి. దీనిపై మనం అభిప్రాయాలు వెల్లడించడం కాకుండా ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు వదిలేయాలి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాల కోసమే కదా, కాబట్టి వాళ్లేం కోరుకుంటారో అదే మనం చేద్దాం అని పేర్కొన్నారు. కాగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను అంతర్జాతీయ క్రికెట్ సమాజం దూరం పెట్టాలంటూ ఇప్పటికే బీసీసీఐ పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశిస్తూ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.